నీ దగ్గర వాక్యం ఉంటే అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. నీ దగ్గర కండబలం ఉండి లేదంటే తల్లి నీ దగ్గర ఏదో ఏదో టాలెంట్లుంటే అపవాది నీ దగ్గర నుంచి పారిపోడంట. నీ దగ్గర నుండి అపవాది పారిపోవాలంటే కేవలం నీ దగ్గర వాక్యం ఉండాలి. ఈ రోజుల్లో నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వారిని, నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే నీ దగ్గర వాక్యం ఉందా? ఈ రోజుల్లో మనం చేస్తున్న తప్పు ఏంటంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అసలు అపవాదిని ఎదిరించే వాక్యం మన దగ్గర లేదు. అందుకనే నేటి క్రైస్తవ యువతని మత్తయి సువార్త తీయండంటే తెల్లమొహం వేసి పెడతాం. ఒరే నాయన జక్కయ్య ఏ చెట్టు దగ్గర ఉన్నాడరంటే తెల్లమొహం వేసి పెడతాం. యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు ఎవర్రంటే తెల్లమొహం వేసి పెడతాం. ఏ అమ్మ తల్లి ఎస్తేరు ముందు ఆ రాజు భార్య పేరేంటమ్మా అంటే తెల్లమొహం వేసి పెడతాం. మనకి ఏమీ తెలీదు, ఎందుకంటే మన దగ్గర వాక్యం లేదు. ఎందుకు వాక్యం లేదు? ఒకటి, మనం వాక్యం చదవం ఎందుకంటే అది మనకి సంబంధం లేని పుస్తకం అనుకుంటున్నాం. చూడండి, వాక్యం అనేది తెలుసుకోవడానికి చదవకండి, మన బ్రతుకుని మార్చుకోవడానికి మనం చదవాలి వాక్యం. ఒకసారి నువ్వు దీన్ని ప్రేమించడం మొదలు పెడితే ఇంకా ప్రేమించక మానలేవు.